మనం చూస్తున్నాం చాలా సార్లు సోషల్ మీడియాలలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం నా మీద చాలా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక మామూలుగానే సినిమా అమ్మాయి అనగానే తిరుగుబోతులు, ఇంకా చెప్పాలంటే పచ్చి బిచ్ తెలుగులో, అచ్చ తెలుగులో. వెరీ అన్ఫార్చునేట్ అంటే కొంతమంది మీడియా, మరికొంతమంది సోషల్ మీడియా ఎంతసేపు ఆడవాళ్ళ బతుకుల మీద, ఆడవాళ్ళ దేహాల మీద పడి డబ్బులు సంపాదించుకోవడం, ఫలానా హీరోయిన్ ఫలానా చోట పట్టుబడింది, ఫలానా టీవీ నటి ఇంకో చోట పట్టుబడింది, అరే ఒక టెర్రరిస్ట్ని పట్టుకుంటే అంత గొప్పగా చూపించరు, ఒక దుర్మార్గుని పట్టుకోరు, అవినీతి చేసే రాజకీయ నాయకుడిని పట్టుకోరు, ఫ్రాడ్ చేసామని ఒక 5 నిమిషాలు చూపించి వదిలేస్తారు. మొన్న మొన్న డ్రగ్స్ కేసులు కూడా 3 రోజులకి ఎవరో మీడియా నోరు నొక్కేసిందని నోరు మూసుకున్నారు ప్రజలకు చెప్పడం. ఆడపిల్లల మీద ప్రతిసారి పదే పదే సంబంధం లేకుండా నేను పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నేను ఎవరికి భయపడే సమస్య లేదు, అంత నిజంగా అంటే నేను నెక్స్ట్ గన్ లైసెన్స్ కూడా సజ్జనార్ దగ్గర తీసుకుంటాను. నా ప్రాణాల మీదకి వస్తే నేను ఎవరినైనా చంపడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నన్ను చాలామంది త్రేటన్ చేస్తున్నారు, ఆంధ్రాలో దేవాలయాలు కూలగొడుతున్నారు. ఈ విషయం మీద యాజ్ ఏ హిందూ నేను మాట్లాడా, నేను గొప్పగా చెప్పుకుంటే నేను హిందూ, ఎవడెం పిక్తాడో నేను కూడా చూస్తాను. మా దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు దేవాలయాల మీద హింసలు ఎందుకు చేస్తున్నారు, దేవుళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళ అటాక్ ఎలా ఉండిందంటే రోడ్లు దింపుతాము, నిన్ను రోడ్లో కనిపిస్తే పిచ్చకొట్టుడు కొడతాము, ఏమనుకుంటున్నారు వారు, ఎలా రాడ్లు దింపుతారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. నా జోలికంటూ వస్తే నేను చేతగాన్నాగా నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్న టైప్ అస్సలు కాదు. రాజ్యాంగము స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్ర్యం కల్పించింది, స్త్రీ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అన్నారు. కానీ అనగారిన జాతి ఎవరిదన్నా ఉందంటే స్త్రీ జాతి, అవును కదమ్మా? అనగారిన జాతి అనగదొక్కిన జాతి, ఆకాశం అంత స్త్రీ అన్నారు, భూమి లెవెల్కి తొక్కేశారు. 2021లో పాతాళానికి తొక్కితే ఇంకా సోషల్ మీడియాలో నోరు మూసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంట్లో ఉండక నీకెందుకే రాజకీయాలు, నీకెందుకే సినిమా ఇండస్ట్రీ, మీకెందుకే రంగులు వేసుకునే బతుకులు, మావి రంగులు వేసుకునే బతుకులే, మేము ముఖానికి వేసుకుంటాము, ఇలా కామెంట్లు చేసేటోళ్ళు ఒళ్ళంతా వేసుకొని మనసుకు కూడా వేసుకొని ఉంటారు. పోస్ట్ ఇవ్వండి ఒకసారి. ఇది నేనేం సిగ్గుపడ్ను, ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పోస్ట్. ప్రత్యేకించి సాక్షి ఎక్కడుంది? ఇది మీడియా, సాక్షి మీడియా. సాక్షి పేపర్ ఎప్పుడో ఒకసారి ఫలానా చోట పట్టుబడిన వ్యభిచారంలో పట్టుబడింది, ఈ పక్కంది మీరు గమనిస్తే ఇది ఎప్పుడో తినేమంటారు. పైగా భయపడి పారిపోయింది. ఎంతకని భరిస్తానండి, సోషల్ మీడియాలో ఒక హద్దు ఉంటుంది. నేను కూడా అమ్మాయినే, నాకు కూడా ఒక హద్దు ఉంటుంది, నాకు కూడా ఒక పేషెన్స్ లిమిట్. ఎన్నిసార్లు అంటారు, ఎన్నిసార్లు తొక్కేస్తారు, ఎన్నిసార్లు మాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు. ఏమంటే కుల సంఘాలు వస్తున్నాయి, కుల సంఘాలు వచ్చేస్తున్నాయి, మమ్మల్ని అనగదొక్కుతున్నారు అని. అంటే అన్నింటికంటే అన్నగ దొక్కిన జాతి మా స్త్రీ జాతి. మాకే సంఘం లేదే, ఉన్నాయి సంఘాలు, కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి తప్ప న్యాయం చేకూర్చడానికి అస్సలు లేవు. ఈ పోస్ట్ చూసి రేపు నేను సూసైడ్ చేసుకుంటే మీ అందరికి హ్యాపీనా? ఇలానే కదా చంపేయాలనుకుంటున్నారు మీరు సినిమా హీరోయిన్లని అయితేనేమి, లేకపోతే స్త్రీ ముందుకొచ్చి ఏదన్నా ఒక అభ్యుదయంగా మాట్లాడితే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, మీ అందరికి హ్యాపీనా? ఈ పోస్టులు పెట్టిన వాళ్ళకి హ్యాపీనా? ఈ పోస్ట్ చూస్తే మా అమ్మ నాన్నల రియాక్షన్ ఎట్లుంటుంది? వాళ్ళు మోడర్న్ కల్చర్లో పెరిగిన వాళ్ళు అస్సలు కాదు. వాళ్ళు ఎక్కడో ఆంధ్రాలో ఒక పల్లెటూరులో పెరిగినటువంటి మామూలు మధ్యతరగతి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు. ఇవి చూసి మా అమ్మ గుండెకి చేస్తే ఎవడు సమాధానం చెప్తారు? ఈ పూరం బోకు అడ్డమైన బోకు బూతులు వస్తున్నాయి నాకు. బోకు ముండా కొడుకులు చెప్తారా పోస్టులు పెట్టిన వాళ్ళు? కుల సంఘాల పేరుతో గ్రూపుల్లో ఏం పెట్టారు? అంబేద్కర్ వారియర్స్, మాకు రెస్పెక్ట్ ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అందరూ ఫాలో అవుతున్నారు భారతదేశంలో. అంత గొప్పగా స్త్రీ ఎదగాలని పేరు పెట్టుకున్నారు. అసలు ఆ సైనిక సేన యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏముంటాయి? సమాజం పచ్చగా ఉండాలి, సమసమాన న్యాయం జరగాలి, అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి, ఇది కదా వాళ్ళు చేయాల్సింది. స్త్రీకి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఆ జై భీమ్ అనే నినాదం నుంచి స్త్రీని ఇంకా పూర్తి స్థాయిలో తొక్కేసి నీచంగా వ్యభిచారి అంటూ లంజ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే మేమేమైపోవాలి? మేము నాకు శ్రద్ధాంజలి కూడా కట్టించారండో కొన్నింటిలో, కొన్ని గ్రూపుల్లో మాధవి అకాల మరణం చెందిన మాధవి లత. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? హ్యుమానిటీ కొంచెం కూడా లేకుండా ఇలాంటి చాలా పెట్టిన భరించాను, చాలా 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 భరించాను. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దీన్ని నేను వదిలేస్తూ పోతూ ఉంటే వాళ్ళు ఇంకా పెడుతూ ఉంటారు. నేనైతే ఈ కేసులో కనుక నాకు సరైనటువంటి వాడిని తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆడి ముడ్డి మీద వాతలు పడేలాగా కొట్టకపోతే నేను ఇక్కడే నేను మళ్ళీ మౌన దీక్ష చేస్తాను. నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను, నేను వదిలే సమస్య లేదు. వాడు ఎవడు షేర్ చేశాడు, గ్రూపుల్లో షేర్ చేశాడు, ఆ ఇండివిజువల్ వాట్సాప్లో స్క్రీన్ షాట్లు చేసి పంపుతున్నారు.
నిజంగా అంటే ఊర్లో వాళ్ళు నిజమే అనుకుంటారు కదా, ఇది నిజమే అని సాక్షి పేపర్ ఇట్లా పెట్టి దీనికి సాక్షి యాజమాన్యం కూడా కొంచెం జాగ్రత్త వహించాలి, దీనికి బాధ్యత తీసుకోవాలి. ఏమ్రా మా దాంట్లో అవును మా కట్టును తీసి ఎందుకురా మీరు ఇలా పెట్టారని బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని నా ఒపీనియన్. నేనేమంటున్నా వాళ్ళు ఎవరో ఎక్కడో అది చెన్నైలోనో ఇంకెక్కడో జరిగిన దాని గురించి వార్త వేసింది, ప్రచురించింది, దాని ఆ వార్తను పెట్టుకొని దీనికి గారు కూడా సోషల్ మీడియా టీమ్కి ఆయన మాకే సంబంధం లేదు అంటే కాదు, ఇలాంటి సైన్యాన్ని ఇలాంటి అనుచరులని పెట్టుకుంటే రేపొత్తున ఆయనకు ఓట్లు పడే పరిస్థితి కూడా ఉండదు. దీనికి ఆ నాయకులు కూడా సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళ సైన్యానికి ఇలాంటి ఆడవాళ్ళ మీద పిచ్చి పిచ్చి కూతలు కుయ్యకూడదు, పిచ్చి పిచ్చి రాతలు రాయకూడదని ఆయన చెప్పాలి. నాకు అర్థమైందండి, మీరు సాక్షి మీడియా నుంచి వచ్చారు కాబట్టి మీకు ఆ మాత్రం బాధ ఉంటుంది. కానీ సాక్షి యాజమాన్యం కూడా సోషల్ మీడియాకి గట్టిగా, ఎందుకంటే పెద్ద సంస్థ కదా, పైగా సీఎం గారిది కదా, ఆంధ్ర సీఎం గారిది కదా, కొంచెం గట్టిగా సమాధానం చెప్పి ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి కూతలు ఎవడన్నా పెడితే ఒక్కొక్కడికి ఎలాగ రౌడీ రాజకీయం చేస్తున్నారు. ఆంధ్రీ గురించి, యూత్ గురించి, మరి ఆయన ఫాలో అవుతున్న యూత్కి ఆయన సమాధానం చెప్పాలి. జై భీమ్ సేనా అని పెడుతున్నారు, ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళకి ఎలాంటి సొసైటీలో గౌరవం ఇస్తారు? వాళ్ళంతటా గౌరవం వాళ్ళే తగ్గించుకుంటున్నారు. అంబేద్కర్ వారియర్స్ అని పెట్టుకున్నారు. మొత్తం భారతదేశం గౌరవించేటటువంటి అంబేద్కర్ గారిని మరి వాళ్ళంతటి వాళ్ళే రెస్పెక్ట్ పోయే విధంగా మహిళల్ని ఇలా కించపరుస్తున్నారు. ఏ మహిళలకైతే ఫ్రీడమ్ ఇచ్చారు ఆ మహిళల్ని కించపరుస్తూ ఉంటే వీళ్ళందరూ ఇన్ని గ్రూపులు ఇన్ని సంఘాలు పెట్టుకొని టార్గెట్ చేస్తున్నారు, టార్గెటెడ్గా ఉన్నారు. ఏమన్నంటే నేను హెల్దీ విమర్శలు చేస్తా, అది ఏంటి ప్రజలకు ఇగో ఇలాంటివి చేయండి బాగుంటుందని. నేను ఎవరిని ఇండివిజువల్గా కానీ లేకపోతే ఎవరిని వ్యక్తిగత దాడి చేయలేదు. ఈరోజు కూడా ఆ పేర్లు కూడా నాకు కావాలి. నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను, తప్పించుకొని పారిపోయిన మాధవి లత ఎవడు చూశాడు? నేను తప్పించుకొని వెళ్తుంటే ఏ బోగ్గాడు చూశాడు, ఏ బోగ్గాడు బుక్ చేశాడు, ఏ బోగ్ హోటల్లో బుక్ చేశారు, వాళ్ళందరి పేర్లు నాకు కావాలి. నేను అడుగుతున్నా పబ్లిక్గా, సోషల్ మీడియాలో మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అసలు గుడులు కూల్ చేసినందుకు, అలాగే రాజ్యాంగం మనకు హక్కుల కంటే కూడా విధులు కేటాయించింది అని చెప్పాను. దానికి ఇక్కడ ఎక్కడో కులాలు తీసుకొచ్చారు, అంటే మా కులాలను మా నా కులం